గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. బాగున్నారా? మరొక ఉదయం మిమ్మల్ని కలుసుకుంటానికి దేవుడు కృప చూపిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యములు సామెతల గ్రంథము 16:7 ఈ మాట రాయబడి ఉంది. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులతో సహా వానికి మిత్రులుగా చేయను. దేవుని దృష్టిలో మన యొక్క ప్రవర్తన ప్రీతికరంగా ఉంటే, అంటే మన ప్రవర్తన అంటే మన క్రియలు, మన తలంపులు, మన మాటలు, మన యొక్క నిర్ణయాలు, ఇవన్నీ ప్రవర్తన కిందకు వస్తాయి. ఈ ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా అంటే దేవునికి ఆమోదయోగ్యంగా ఉంటే, దేవునికి సంతోషం కలగజేసే రీతిగా ఉంటే, దేవుని వాగ్దానం ఏం చెప్తుందంటే నీ శత్రువులతో సహా వారిని మిత్రులుగా చేస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దావీదుతో చెప్పాడు కదా దేవుడు, ఇదిగో నీ శత్రువులు ఎదుట నీకు భోజన బల్లను సిద్ధపరచదను అని. మన శత్రువులే మిత్రులుగా మారుతారంట ప్రియులారా. మన ప్రవర్తన దేవుని దృష్టిలో ఎలాగుందో మనము సరిచూసుకోవాలి. మన ప్రవర్తన ఆ రీతిగా మనము దేవునికి ఆమోదయోగ్యంగా మనము నడుచుకోవాలి. మన ప్రవర్తన బట్టే శత్రువులు ఎదుట మనకు దేవుడు భోజన బలను సిద్ధపరుస్తాడు, మన శత్రువులను ఆయన మిత్రులుగా చేస్తాడంట. మన ప్రవర్తన బట్టి మన ప్రవర్తన ఎలా ఉంది, దేవునికి ఆమోదయోగ్యంగా ఉందా? మనుషులు ఆమోదయోగ్యమైన ప్రవర్తన మనం చేసామనుకోండి, నటిస్తాం. మనము ఫేస్కు ఒక మాస్క్ పెట్టుకుంటాము, భక్తి అనే ముసుగు వేసుకుంటాము, యుక్తి అనే ముసుగు వేసుకుంటాము. మన మాటలు చాలా తీయటి మాటలు వస్తూ ఉంటాయి, కానీ నిజముగా మన హృదయము అది కాదు. మనుషులకు కనపడే ప్రవర్తన చాలా డేంజరస్గా ఉంటుంది. దేవుడు నన్ను చూస్తున్నాడు అని దేవుని ఎదుట కలిగిన ప్రవర్తన మన శత్రువును కూడా మిత్రులుగా మారుస్తుంది. దేవుడు అట్టి కృపను మనకిచ్చునుగాక, అలాంటి మనస్సును దేవుడు మనకిచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన దేవ, మా ప్రవర్తన నీకు అంగీకారయోగ్యంగా నీకు ప్రీతికరంగా ఉండేలాగిన సహాయం చేయండి. తద్వారా మా శత్రువులే మా మిత్రులుగా మారులాగిన సహాయం చేయండి, కృప చూపించండి. నీ ప్రియబిడ్డలను వాళ్ళ ఈరోజు వాళ్ళ పనులన్నింటిలో మీరు తోడుకోండి, సహాయం చేసి కృప చూపించి వాళ్ళని దీవించి అత్యధికంగా ఆశీర్వదించమని యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మీలో ఎవరన్నా వివాహ దినోత్సవం కానీ జన్మదినోత్సవం కానీ జరుపుకుంటున్నట్లయితే మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయము మరలా ఇదే సమయానికి కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.